ప్రకాశం జిల్లా కారంచేడులో ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు నివాసంలో 2 రోజుల క్రితం చోరీ జరిగింది. చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన బొల్లిపల్లి శివకుమార్ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 50,000 రూపాయల నగదుతో పాటు 350,000 విలువైన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి తెలిపారు. ముద్దాయిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని అభినందించారు. 26 తారీఖు రాత్రి కారంచేడు గ్రామంలో దగ్గుపాటి రామమోహన్ నాయుడు, అంటే ఈయన వచ్చేసి దగ్గుపాటి రామానాయుడు మన సినాక్ వెంకటేష్ గారికి బాబాయ్ అవుతాడు. వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఎవరు లేనప్పుడు తారాలు బాగుంటే ఇంట్లో 9 కేజీలు బంగారు, వెండి, 9 కేజీలు వెండి, ఒక 60,000 రూపాయలు క్యాష్, కొన్ని చిన్న గోల్డ్ ఐటమ్స్ విలువ చేశారు. ఇది మొత్తం టోటల్ 360,000 రూపాయలు విలువ చేసే వెండి ఆభరణాలను వస్తువులు తీసుకొని పోయినట్లు దొంగతనం చేసినట్లు మనకి 27 తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఈ కేసును ఎందుకంటే ఇది ఒక సొసైటీలో ఒక ప్రముఖ వ్యక్తి కుటుంబానికి చెందినటువంటి ఇది కనుక దీంట్లో మాకు ఆ ప్రెజర్స్ కూడా అట్లే ఉన్నాయి. ఇది దీంట్లో దీన్ని మేము ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఇది చేసినప్పుడు పై దీంట్లో మాకు కొన్ని క్లూస్ వచ్చాయి. ఆ క్లూస్ ఆధారంగా వితిన్ అవర్స్ మేము అంటే గంటల్లోనే ఈ కేసులో ఈ శివకుమార్ అలియాస్ శివ అనే అతను, ఇతను కర్నూలు జిల్లా గోస్పాడు మండలము జూలేపల్లి అనే గ్రామము, ఇతను ఒక నెటోరియస్ ఓల్డ్ అఫెండర్. దాదాపు పోయి దానిపైన 20-25 కేసులు ఇదే అంటే హెచ్పి అంటే ఇంట్లో ఎవరు లేని టైంలో పై తాళాలు పాల్గొట్టడము, ఇంట్లోకి పోవడము, ఆఫెన్స్ చేయడము పై ఇది ఉంది. ఇతనికి పైన అనంతపూరు, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పై కేసులు ఉన్నాయి. అంటే మొదట రాయలసీమ జిల్లాల్లో ప్లస్ మనకి ఇక్కడ ఒక ఇది దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని పోయి మా రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కరెంటు నరసింహ వాళ్ళ సిబ్బంది మాకున్న అంటే ఒక ఇక్కడ ఉన్నటువంటి దీని మీద ఎక్కడ ఇదాన్ని చూసినప్పుడు అంటే మాకున్న కొన్ని ఆధారాలు బేస్ చేసుకొని తీసినప్పుడు ఇక్కడిని మేము క్యాచ్ చేసాము. ఇతను చెప్పిన కన్ఫెషన్లో ఏమంటే పోయి మొత్తం ఇంటాక్ ప్రాపర్టీ ఇంట్లో ఇంటాక్ బేస్ దాదాపు పోయి ఈ స్పెండ్ 3 అవర్స్ ఇంట్లోనే ఉన్నాడు. పోయి అన్ని ఎత్తుక్కున్నాడు, పోయి అక్కడ అక్కడ ఉన్నటువంటి బ్యాగ్లోనే దాంట్లో డైలీ బ్యాగ్లో తీసుకొని సిల్వర్ ఐటమ్స్ అన్ని వేసుకొని దాంట్లో ఉన్నటువంటి ఇంట్లో నాకు ఆ క్యాష్ అంటే 50,000 ఉందని చెప్తున్నాడు. దాన్ని ఇదాన్ని మొత్తం ఇంటాక్ ప్రాపర్టీ వితిన్ అవర్స్ ఇట్లో పోయి పట్టుకొని పోయి వాళ్ళను ఆ ప్రాపర్టీ రికార్డ్ చేయడం జరిగింది. ఈ దీంట్లో ప్రతిపక్షం పరిచినటువంటి అంటే చాకచక్యంగా అంటే అనతి కాలంలోనే పోయి ఒక ప్రెస్టీజియస్ ఒక ఛాలెంజెస్ సెన్సేషనల్ కేసును పోయి దీంట్లో డిటెక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎవరైతే పోయి సిబ్బంది దీంట్లో పార్టిసిపేట్ చేసి దాన్ని దొంగను పట్టుకున్నారో పేద వాళ్ళకు పోయి కూర్చొని సూటబుల్ రివార్డ్ ఎస్పీ గారి ద్వారా అందించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ కేసు విషయమై ఇప్పుడు ఎస్పీ గారు ఎందుకంటే ఒక ఇది కొద్ది సీనియర్ ఆఫీసర్స్ దగ్గర బాగా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పుడు మాకు బ్లెదర్స్ ఉన్నాయి బాగా. ఎస్పీ గారి డైరెక్షన్ తోటి ఇప్పుడు కూర్చొని సారించేటువంటి ఎవర్లీ మాకు ఇన్స్ట్రక్షన్స్ దాన్ని ఫాలో అవుతూ ఇప్పుడు కూర్చొని దీన్ని ఈ కేసును మేము షార్ట్ పీరియడ్లో టైంలో పోయి డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోయి మా సిబ్బందికి అందరికీ పని అభినందిస్తాను. ఒకసారి ఆ ఎస్పీ గారి ద్వారా సరే రివార్డ్ అందిస్తాను. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.